టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కోస్ వేన్స్ హాస్పిటల్ ఎవిస్ని సంప్రదించండి వెల్కమ్ టు సొమ్ అంటవి నేను మీ సొమ్మెంటవి నాకు కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించిందే సీబీఐ ఎప్పుడైతే ఎంటర్ అయిందో సో చాలా కొత్త విషయాలు వెలుగులోకి రావటం జరిగింది అందులోనూ ప్రధాన భాగంగా ఒక కీలక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది సీబీఐ పొజిషన్లో సో ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి సాధించినటువంటి విజయాలేంటి ఈ కేసుకి ఏ విధంగా హెల్ప్ అవుతున్నారు ఆ వ్యక్తి అనేది ఈరోజు పాటు ప్రముఖ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సో అది వారి మాటలో తెలుసుకుందాం హలో సార్ అండి నాగరాజ్ గారు సార్ జస్టిస్ త్వరగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో సిబిఐ పరుగులు పెడుతుంది అనేటువంటి విషయం తెలుస్తోంది అయితే అందులో ఒక కీలక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది త్వరితగతిన న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు ఆ వ్యక్తి నాగరాజ్ గారు మీరు అన్నట్టు జస్టిస్ త్వరగా రావాలంటే సిబిఐ ఎంక్వైరీలు చేస్తున్నటువంటి భాగంగా ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్స్ ఇవి కరెక్ట్గా జరగలిగితే మంచి జస్టిస్ అనేది వస్తుంది తద్వారా బాధితురాలు కూడా న్యాయం జరుగుతుంది ఒక నూతన మార్పు కూడా వైద్య వృత్తిలో ఏదైతే ఈ లేడీ డాక్టర్ విషయం జరిగిందో కలకటలో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందులో మన జాతికి కూడా ఒక కొత్త ఒక మార్పు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడేటువంటి సిబిఐ దర్యాప్తు సంస్థలో ముప్పై మంది సభ్యులు కలిగినటువంటి ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసుకుంది సిబిఐ ఆఫీసర్స్ దీన్ని సంపత్ నెహ్రా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అతని సారథ్యంలో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ బృందంలో ఉన్నటువంటి ముప్పై మంది కూడా ఒక్కొక్కరు కరోడగట్టినటువంటి సాంకేతిక నిపుణులు అద్భుతంగా తెలివితేట్లు ఉన్నవాళ్ళు అదృష్టం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎవరికి వరే అన్నట్టుగా ఉంటారు ఇందులో ప్రధానంగా ఈ ముప్పై మంది సభ్యుల్లో కూడా ఒక ఏఎస్పి కేడర్గా ఉన్నటువంటి సీమా పౌజా అన్నటువంటి వ్యక్తిని ఇందులో అపాయింట్మెంట్ చేశారు ఆ ముప్పై మంది యొక్క లిస్ట్ చూస్తే సీమా పౌజా అనే పేరు ప్రముఖంగా కనిపించింది ఈ సీమా పౌజా పేరు కనిపించగానే అందరికీ అర్థమవుతుందంటే జాతి యావత్తు కూడా ఏస్ ఈ కలకట్టలో జరిగిన ఈ సందర్భాన్ని సందర్భించి ఏది ఈ సంఘటనకు సంబంధించి కరెక్ట్గా న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం ప్రజలందరిలో కలుగుతుంది ముఖ్యంగా మాలాంటి యాడ్వకేట్స్కి ఎస్ సీమా పహుజా ఎంటర్ అయింది అంటే డెఫినెట్గా ఈ కేసులో న్యాయం జరుగుతుంది అనలో ఎటువంటి డౌట్ లేదు నాగరాజ్ గారు ఎలాంటి మెరిట్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్ అంటే సీమా పహుజా గారు యాక్చువల్గా నైంటీ త్రీ కేడర్ చెందినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్లో ఢిల్లీలో ఈడ ఫస్ట్ తన జాబ్ను స్టార్ట్ చేశారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్లో స్టార్ట్ అయినటువంటి పహుజా గారి కెరీర్ అంచెలంచె అంచనా ఎదుగుతూ దేశంలో ఉన్నతమైన రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు ఆవిడ ఒక సందర్భంలో టూ థౌసండ్ ట్వంటీ కూడా అందుకున్నారు ఈవిడ ఇంటరాగేషన్ చేసే విధానం కూడా అబుపరిచేటట్టుగా ఉంటుంది ముఖ్యంగా మనం టూ థౌజండ్ సెవెంటీన్లో గుడియా కేసు అని ఒక అద్భుతమైన కేసు ఇది ఇది సిమ్లాక దగ్గరలో కోతాయి అనే గ్రామం దగ్గర జరిగినటువంటి ఈ కేసు అనమాట ఒక పదహారేళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసి టూ డేస్ తర్వాత ఆ అమ్మాయి యొక్క మృతదేహం పంట పొలాల్లో దొరికింది ఆధారం ఉన్నదే లేదు అప్పుడు ఆ సంఘటనలో ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు చెప్తున్నాం మరి నాగరాజు గారు ఎంత దారుణమైన విషయం అంటే పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయకుండా ఆమె యొక్క దేహాన్ని పూర్తి చేశారంటే అటువంటి సంఘటనలో సాక్ష్యాలు ఎంత విధికినా దొరకనటువంటి సందర్భంలో సీమా పహుజా అక్కడ ఒక సిబిఐ ఆఫీసర్ కేడర్లో వెళ్ళి జస్ట్ ఓన్లీ ఒక టూ మంత్స్లోనే మొత్తం సాక్షులందరినీ ఎవరెవరినైతే ఇంటరాగేట్ చేస్తుందో ఆ సాక్ష్యాలంటినీ సేకరించి ఆ దోషుల్ని కోర్టు ముందు నిలబెట్టగలిగింది ఫస్ట్ టైం ఆ గుడియ కేసులో ఫస్ట్ మనకి వినిపించిన పేరు జాతీయ దేశం మొత్తం కూడా సీమా పౌజ్ అంటే ఫస్ట్ వినిపించిన పేరు అంతకుముందు చాలా మిరకల్స్ చేసింది ఆవిడ ఢిల్లీ పోలీస్ ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు మాదక ద్రవ్యాలు అక్రమ అనే విషయంలో అయితేనేమి ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ఈ విషయంలో ముఖ్యంగా మీకు రాజీవ్ చౌక్ అలాగే మీకు చాందినీ చౌక్ నగర్ ఈ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ స్మగ్లర్స్కి వనులు వణుకు పుట్టించింది ఆవిడ సీమాపూజ అంటే అసలు వాళ్ళు పారిపోయి అటు చైనాకి ఇటు బంగ్లాదేశ్కి అటు బర్మాకి పారిపోయారు సీమా పూజ ఉన్నంతకాలం ఇక్కడ ఉండమని చెప్పేసి వాళ్ళ దృష్టిలో సీమాపూజ అంటే ఆ రేంజ్లో పనిచేసేది ఎవరికి భయ భయపడే వ్యక్తి కాదు తన నేచరు అటువంటి వ్యక్తిని కేసులో అప్ చేశారు రీసెంట్గా ఇంకొక కేసు ఏంటంటే గుడియ కేసు అయితే చెప్పుకున్నాం అట్ ద సేమ్ హత్రాస్ కేసు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పద్నాలుగు జరిగినటువంటి హత్రాస్ కేసు ఆ హత్రాస్లో అనేటువంటి ప్రాంతంలో ఉత్తరాప్రదేశ్ ఉత్తరప్రదేశ్ దగ్గర ఉన్న హత్రాస్ అనే ప్రాంతంలోకి కేసు ఈ ఇష్యూ జరిగింది ఒక అమ్మాయి మీద సామూహికంగా ఉన్నత వర్గాలు చెందినటువంటి ఇది యాక్చువల్గా ఉన్నత వర్గాలు నిమ్న వర్గాలు చెందిన సంబంధించిన కేసు అది కొంతమంది సామూహికంగా దాడి చేసి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు మొత్తం మన ఇండియన్ హిస్టరీలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం టాప్ ఒక ట్వంటీ ఫైవ్ దారుణ సంఘటనలు తీసుకొస్తే హత్రాస్ అనేది ప్రధానమైన కేసు టూ థౌజండ్ ట్వంటీలో అసలు జాతి మొత్తం ఇప్పుడు అయితే మీడియా కనిపిస్తుంది కానీ రెండు వేల మొత్తం ప్రింట్ మీడియా సోషల్ మీడియా లోకల్ మీడియా మొత్తం కూడా దేశం యావత్తు కూడా హత్రా సంఘటన మీదంతో చర్చించుకున్నారు ఆ కేసులో కూడా కీలకమైన సాక్ష్యాధాలు సేకరించడం సీమా పహజగా చేసినటువంటి కృషి అయితే అమోఘం అని చెప్పొచ్చు అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కలకటా ట్రైని డాక్టర్ రేపన్ మర్డర్ కేసులో ఈ ఆ బృందంలో తీసుకున్నారు సందీప్ ఘోష్ అనే కాలేజీ ప్రిన్సిపాల్ ఏవైతే సాక్ష్యాలు తారుమారు చేశారు ఇది సీబీఐ ఇంట్రాగేషన్లో త్రీ టైమ్స్ పిలిచారు సందీప్ ఘోష్ని ఇంట్రాగేషన్ చేయడంలో పిలిచి ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఆయన చే ఆయనకి మూడు క్వశ్చన్స్ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారు నువ్వు ఎందుకు నువ్వు ఆత్మహత్యగా ఇమీడియట్గా పేరెంట్స్కి ఫోన్ చేసావని ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చను ఏవైతే సాక్ష్యాలు ఒక ఒక ఉత్తమ ఉన్నతమైనటువంటి ఒక పవిత్ర ప్లేస్లో ఉన్నావు అన్ని విషయాలు తెలుసు నీకు లీగల్ మెడికల్ లీగల్ కేసులు అంటే నీకు తెలుసు అటువంటిది సంఘటనా స్థలం ఉన్నటువంటి సాక్ష్యాలను రూపమాపడంలో ఎందుకు నువ్వు ఇనిషియేట్ తీసుకున్నావు క్వశ్చన్ చేశారు దీనికి మూడో క్వశ్చన్ ఏంటంటే ఈ గ్యాంగింగ్ ఎవరైతే ఉన్నారో మెడికోస్ వీళ్ళందరినీ కూడా ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే విషయంలో మూడు సందర్భాల్లో కూడా ఈ క్వశ్చన్స్ వేశారు దీనికి ఆయన దగ్గర నుంచి వచ్చే సమాధానం సంతృప్తికరంగా లేదని మనకి మీడియా ద్వారా తెలుసు ఇన్ఫర్మేషన్ సో సాక్ష్యాలు తారుమారు అనేది జరిగింది ఈ ట్రైనీ మన ట్రైనీ డాక్టర్ హత్య కేసులో ఈ విషయంలో సీమా పహుజా గారు ఇక్కడ ఎంటర్ అవ్వడం అనేది నిజంగా జాతీయవత్తు కూడా హర్షించదగ్గ విషయం ఇంకొక కీలకమైన విషయం చెప్పాలంటే నాగరాజ్ గారు సీమా పౌజా గారు రిటైర్మెంట్ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు ఇంకా సర్వీస్ రావాలి ఇంకా నా ఫ్యామిలీని చూసుకుంటానని చెప్పి తను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనే తన ఫ్యామిలీతో పాటు సిమ్లా మనాలి ప్రాంతానికి ఆవిడ వెళ్ళిపోయారు కానీ సిబిఐ ఆఫీసర్ సంపత్ నెహ్రా దగ్గరుండి ఈ కేసులో సీమా పహజా ఇద రైట్ పర్సన్ అని చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడ రిక్వెస్ట్ చేసి మీరు ఒక లేడీ కాబట్టి మీలాంటి క్యారెక్టర్ కూడా వస్తేనే ఇందులో ఈ కేసులో న్యాయం జరుగుతుంది మంచి జస్టిస్ మీరు స్టార్టింగ్ అడిగినటువంటి కరెక్ట్ జస్టిస్ జరుగుతుందని చెప్పి సీమా పహుజాని ఒప్పించి తీసుకొచ్చి తన బృందంలో ఏర్పాటు చేసుకున్నారు సంపత్ నెహ్రా సో ఈ సంఘటనలన్నీ మనం చూస్తుంటే జరుగుతున్నటువంటి ఈ విషయంలో ఖచ్చితంగా బాధితురాల యొక్క పేరెంట్స్ కానివ్వండి జాతీయవత్తో కూడా ఒక న్యాయం జరిగే అవకాశం అయితే సంతృప్తిగా అనిపిస్తుంది ముఖ్యంగా నాగరాజ్ గారు సీమాపహుజా యొక్క తన యొక్క ట్రాక్ రికార్డుని కానీ మనం దగ్గర ఉండి చూసినట్లయితే పరిశీలి చూసినట్లయితే ముఖ్యంగా మానవుల యొక్క మానవ అక్రమ రవాణా కానీ మత మార్పిళ్ళు హత్యలు బాలికల మీద జరిగినటువంటి లైంగిక వేధింపులు దాడులు ఇట్లాంటి వీడికి సంబంధించి పర్ఫెక్ట్ ట్రేకర్ కట్ట తన దగ్గర ఉండేది ముఖ్యంగా లవ్ జిహాద్ కేసు మత మార్పులకు సంబంధించిన లవ్ జిహాద్ కేసు ఇదే రెండు వేల ఇరవైలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో ఒక లవ్ జిహాద్ కేసు అంటే ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది లవ్ జిహాద్ ప్రత్యేకంగా విడమచ్చి అని చెప్పమంటారా వీడియోలో ఏమైనా పర్లేదు సార్ ఆడియన్స్ కోసం ఒకసారి ఓకే లవ్ జిహాద్ కేసు అంటే ఒక హిందూ స్త్రీని ఒక ముస్లిం వ్యక్తి హిందువులో ఉన్నటువంటి హిందూ సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఏదో ఒక వర్గానికి సంబంధించి ముఖ్యంగా ఉన్నత వర్గానికి బ్రాహ్మణ వర్గానికి సంబంధించి అటువంటి ఆ క్యాడర్ సంబంధించిన వర్గానికి ఒక ముస్లిం వ్యక్తి ట్రాప్ చేసి తను మ్యారేజ్ చేసుకోవడం లవ్లో దించడం లవ్లో దించినప్పుడు ఏమవుతుంది ఆ అమ్మాయి యొక్క ఇంటి పేరు మారుతుంది అబ్బాయి యొక్క ఇంటి పేరు వస్తుంది పుట్టే పిల్లలకి అబ్బాయి యొక్క పేరుతో కంటిన్యూ అవుతారు అంటే ముస్లింస్ యొక్క కమ్యూనిటీ డెవలప్ కావడం కోసం చెప్పి ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ప్రాంతం జరుగుతున్న కొంత జిహాదీ సంస్థలు ఐఎస్ఐ లాంటి టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థలు యూత్కి ఎస్పెషల్ ఇంజనీరింగ్ కాలేజెస్లు కానీ మిగిలినటువంటి మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు యూత్కి వాళ్ళు ఫండ్ అరేంజ్ చేసి అమ్మాయిలను ట్రాప్ చేయడం కోసం అనే ఒక వ్యవస్థ నడిచేది అనమాట దాన్ని లవ్ జిహాద్ అంటారు ఈ లవ్ జిహాద్ కేసులు ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో అలాగే కేరళ వాయనాడ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటాయి అలాగే ఢిల్లీ ప్రాంతంలోను ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాఖండ్ యూపీ ఈ ప్రాంతాలు అసలు ఎక్కువగా జరుగుతుంటాయి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నాగరాజ్ గారు ఇది గూగుల్లో కూడా మనం సెర్చ్ చేస్తే కనిపిస్తుంది లవ్ జిహాద్ ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది కశ్మీర్ ఫైల్స్ అని చెప్పేసి యాక్చువల్గా లవ్ జిహాద్ని బేస్ చేసుకునే మూవీస్ అవన్నీ కూడా సో ఈ లవ్ జిహాద్ అంటే మత మార్పులకు సంబంధించి అంటే వాంటెడ్లీ వాళ్ళ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం ఉద్దేశంలో భారతదేశంలో డైరెక్ట్గా ఉగ్రవాద మూకలు చేసే దారుణాలు ఇది ఒక భాగం ఈ లవ్ జిహాద్ ఈ లవ్ జిహాద్ లాంటి మత మార్పుల్ని బలంగా తిప్పుకుంటున్న ఏకైక వ్యక్తి కూడా సీమా పహుజా గారు అనేక సందర్భాల్లో తన యొక్క పర్ఫెక్షన్స్ చూపించుకున్నారు ముఖ్యంగా లవ్ జిహాద్ అంటే కూడా గుర్తొస్తారు సీమా పహుజీ గారు ఇట్లాంటి లవ్ జిహాద్ కేసే హరిద్వార్లో కూడా జరిగింది ఓకే అది జంట హత్యల కేసుగా హరిద్వార్లో రెండు వేల మూడు రెండు వేల నాలుగో ప్రాంతంలో ఆ ప్రాంతంలో చాలా సంఘటన చాలా దారుణంగా ఉడగట్టింది అందులో కూడా సాక్ష్యాలు తారుమారినాయి అటువంటి సందర్భంలో కూడా జంట హత్యలుగా హరిద్వార జంట హత్యల కేసుగా పేరొందినటువంటి ఆ సందర్భంలో కూడా సీమా పహుజా గారు పనిచేసే దాన్ని కూడా ఆ కేసును ఛేదించారు దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆయనకి మూడు సార్లు అవార్డు ఇచ్చారు ఆమెకి ముఖ్యంగా ఫస్ట్ టైం రెండు వేల ఏడులో ఆవిడకి గోల్డ్ మెడల్ వచ్చింది అంటే ఆవిడ చేసినటువంటి సేవా సత్పరని గోల్డ్ మెడల్ అవార్డు వచ్చింది ఆవిడకి రెండు వేల ఏడులో ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్లో సెకండ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది కూడా ఆవిడికి టూ థౌజండ్ నైన్టీలో మరొక అవార్డు కూడా రాష్ట్రపతి అవార్డు కూడా ఆవిడ రావడం జరిగింది సో ఆవిడ సత్కారాలు అందుకోవడం అందేం కొత్త ఏం కాదు తన ఎన్టీఆర్ త్రోడ్ కెరీర్లో చాలా సత్కారాలు అందుకున్నారు కేవలం మనం చెప్పి మాత్రం మర్చుతున్న మూడు చెప్తున్నాం సో ఎంటైర్ కెరీర్ని ఎప్పుడైతే సీమా పౌజీ గారు వచ్చారో ఇంకా గూగుల్లో సెర్చింగ్స్ కూడా స్టార్ట్ అయ్యి సో మనకు కనిపిస్తున్న మూడే మాత్రం చాలా వరకు ఉన్నాయి ఎక్సలెన్స్ అవార్డు సో ఆవిడ ఎంటైర్ కెరీర్ లైఫ్లో ఇది రిటైర్మెంట్ లైఫ్కి దగ్గరగా ఉన్నారు రిటైర్మెంట్ అయిపోయారు యాక్చువల్గా బట్ సంపత్ రహారా గారు ఆయన తీసుకొచ్చారు ఆవిడని సో ఈ చిట్ట చివరి కేసు ఏదైతే ఉందో ఈ ఈ కేసు ఏదైతే ఈ ట్రైనీ డాక్టర్ రేపెండ్ మర్డర్ కేసు డెఫినెట్గా ఈ కేసుని ఛేదించడంలో ఖచ్చితంగా తన తన పాత్రను పూర్తిగా నిర్తిస్తారనే యావత్ జాతి కూడా ఇది చూస్తోంది నాగరాజ్ గారు ఇంకొక కరెంట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే అందే నాగరాజ్ గారు మమతా బెనర్జీ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఈ రోజున ట్రయల్స్ అవుతున్నాయి ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారు నాగరాజు గారు సుప్రీంకోర్టు ట్రయల్స్ అనేవి లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం అవును గొప్ప ఆహ్వానించదగ్గ విషయం దీన్ని మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్రిషియేట్ చేస్తాం బార్ కౌన్సిల్లో కూడా సో లైవ్ టెలికాస్ట్ అసలు సుప్రీంకోర్టులో జడ్జ్లు అడ్వకేట్స్ ఎలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ట్రయల్స్ ఎలా జరుగుతాయి విషయాన్ని లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది ఈ ట్రయల్స్లో భాగంగా సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగా మమతా బెనర్జీని అంటే మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో మందలించిందండి అంటే ఈ కేసులో జరుగుతున్నటువంటి ట్విస్టులు మార్పులు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప మార్పుకు నాందివాచకం పలికే అవకాశం ఉంది నాగరాజు గారు చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది త్వరితగతి న్యాయం జరగాలని మాత్రం ప్రతి ఒక్కరూ కోరుకుందాము అవునండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్